ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే కొత్త వేరియంట్ రూపంలో ఒమిక్రాన్ రూపంలో ఈ కోవిడ్ వ్యాప్తి చెందుతుందో మనం చూసాం. అలాగనే ఎస్పెషల్లీ మన దేశంలో కూడా నిన్న నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ 19% మనకు ఇంక్రీజ్ అవ్వటం మనం చూస్తున్నాం. కేసు వచ్చేసేసి లాస్ట్ 7 డేస్లో ఆల్మోస్ట్ 56,000 కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. నిన్న ఒక్కరోజే 10,000 నుంచి 3,000 కేసులు జంప్ అయి సుమారు 13,000 కేసులు రిపోర్ట్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. అలాగని మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా కేసుల సంఖ్యలో కొంచెం స్వల్ప పెరుగుదల మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే దేశంలో పరిస్థితులు కనిపిస్తున్నాయో, అలాగనే ఢిల్లీ మహారాష్ట్రలో ఎక్కడైతే కేసులు పెరగడం చూస్తున్నామో, అలాంటి పరిస్థితులు కూడా స్వల్పమైన పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా గత 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఇతర దేశాల్లో ఏదైతే పరిణామ క్రమాలు జరుగుతున్నాయో వాటికి అనుగుణంగా ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో కేసుల సంఖ్యలో మరింత పెరుగుదల మనం చూడబోతూ ఉన్నాం. వచ్చే 2 నుంచి 4 వారాలు మనకి చాలా కీలకమైనవి, మన దేశానికి కానివ్వండి, మన రాష్ట్రానికి కానివ్వండి. ఎందుకంటే ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉంది. ఇంతకుముందు డెల్టా కంటే కూడా ఇది 6 రెట్లు వేగంగా విస్తరిస్తుందని చెప్పేసి, కొన్ని పరిశోధనల ప్రకారం ఇది 30 రెట్లు వేగంగా కూడా విస్తరిస్తుందని చెప్పి చెప్పడం మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ 3rd వేవ్, దీన్ని మనం 3rd వేవ్కి ప్రారంభానికి సూచిక అని చెప్పుకోవచ్చు, ఇది ఆరంభానికి ఒక సూచిక అని చెప్పుకోవచ్చు. సో ఈ కేసులు పెరుగుదల జరుగుతూ ఉంటుంది, మనం దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం లాస్ట్ టైం 2 వేవ్ల్లో నుంచి నేర్చుకున్న పాఠాలతోని ఈ 3rd వేవ్ని అరికట్టడం కోసం దానికి సంబంధించిన ఏదైతే చర్యలు చేపట్టాలో, ఈ ప్రిపేర్నెస్ ఏదైతే ఉందో, మన ప్రజలు 1st వేవ్ 2nd వేవ్ నుంచి వాళ్ళు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ కాపాడుతున్నారు. అలాగనే ప్రభుత్వం పరంగా వైద్య ఆరోగ్య శాఖ పరంగా ఏదైతే చర్యలు చేపట్టాలో, అది టెస్టింగ్ పరంగా కానివ్వండి, సర్వెలెన్స్ పరంగా కానివ్వండి, ట్రీట్మెంట్ పరంగా కానివ్వండి, హాస్పిటల్ బెడ్స్ పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా మనం సంసిద్ధమై ఉన్నాం ఈరోజు. సో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేనప్పటికీ, బట్ అప్రమత్తతో మరింత జాగ్రత్తతో వచ్చే 2 నుంచి 4 వారాలు మనం ఉండాల్సిన అవసరం ఉంది.